అందరికీ నమస్కారం. తెలుగు ప్రేక్షకులందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. పండగ అంటేనే చాలా సరదా సరదాగా ఉంటుంది కదా, ఆనందాలు, చుట్టాలు, పూజలు, పలహారాలు ఇలా చాలా ఉంటాయి. దాంతోపాటు సినిమా కూడా ఉంటుంది తెలుగు ప్రేక్షకులకి. మరి దసరా వచ్చిందంటే దసరాకి తగ్గట్టుగా ఒక సినిమా రావాలి. సో ఈ విజయదశమి రోజున విజయాన్ని అందుకోవడానికి, అంటే ఒక్కరోజు ముందన్నమాట, మనందరినీ పలకరించడానికి వచ్చేస్తుంది విశ్వం. సో విశ్వం గురించి మాట్లాడడానికి నాతో పాటు టీం ఉన్నారు, శ్రీనివైట్ల గారు, గోపీచంద్ గారు అండ్ వెన్నెల కిషోర్ గారు. మాట చెప్పగానే నవ్వొచ్చింది కదా మీకు, ఇంటర్వ్యూలో కూడా బోలడంత ఫన్ ఉంటుంది డెఫినెట్లీ, ఎందుకంటే ఇది ఆ కాంబినేషన్లో ఉంది కాబట్టి. సో ఆలస్యం చేయకుండా ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం. ఇంటర్వ్యూలోనే ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు, ఇంటర్వ్యూలో చేద్దాం. హాయ్ గోపీచంద్ గారు, మిమ్మల్ని చూసినప్పుడు ప్రతిసారి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏదైతే ట్రైలర్ రిలీజ్ అయిందో దాని ద్వారా ఏమైందంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది ఆ ట్రైలర్ అని చెప్పాలి. 11th కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము, మేము వెయిట్ చేస్తూ ఉంటాము, మీరు కూడా 11th కోసం వెయిట్ చేస్తూ ఉంటారా? ఏంటి రిజల్ట్ ఎలా వస్తుంది? డెఫినెట్గా వెయిట్ చేస్తాం, ఎందుకంటే మేము చేసిన హార్డ్ వర్క్ ఎలా అప్రిషియేట్ ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక చిన్న ఇది ఉంటుంది. ఓకే, బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. మీ ఫ్రెండ్ ప్రభాస్ గారు అయితే పడుకొని పొద్దునే నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత లేపమని చెప్తూ ఉంటారట, నా ఇంటర్వ్యూలోనే చెప్పారు ఆయన. సో మీరేలా ఉంటుంది అంటే స్టార్టింగ్లో టెన్షన్ పడేవాడిని, ఇప్పుడు లేదు, ఇప్పుడు ఆ టెన్షన్ లేదు. ఓకే, వెంటనే చూస్తారా సార్ మామూలుగా ఫోన్స్ చెక్ చేసుకుంటారా లేకపోతే యూ జస్ట్ వెయిట్ ఫర్ ద కాల్? లేదు, ఫోన్స్ చూసుకోండి, చూసుకోరు, జస్ట్ డైరెక్ట్లీ విల్ వెయిట్ ఫర్ కాల్. మధ్యాహ్నం 1 గంట 2 o'clock అప్పుడు అర్థమై అప్పుడు తెలిసిపోయింది క్లియర్ రిజల్ట్ ఏంటంటే, అప్పుడు దాకా అసలు ఏం పట్టించుకోండి ఏమి, అప్పటి వరకు ఓకే ప్రశాంతంగా ఉంటారనమాట. మిమ్మల్ని చూస్తే మేము ప్రశాంతంగా ఉంటాం. మీది ఏముంటది ఏంటండి ఫుల్ లెంత్ అంట, నేను ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు మూవీలో. డెఫినెట్లీ అండి, 100% అంటే నాకు లక్కీ ఐ గాట్ గ్రేట్ బ్రేక్ థ్యాంక్స్ టు శ్రీనివేట్ల గారు, అది మీ అందరికి తెలుసు. ఓ రకంగా ఆ సినిమా అంటే యూజువల్గా మనకు ఒక పర్సన్కి కొన్ని గోల్స్ ఉంటాయి కదా, యూజువల్ నాకు మామూలుగానే గోల్స్ యూజువల్లీ ఉండవు, లైఫ్ ఇస్ వెరీ హ్యాపీ, ఎట్లుందో అట్లుంది. అలాంటిది ఆల్మోస్ట్ ఇంకా అంటే చెప్పేది మామూలుగా బిఫోర్ మూవీస్ ఒక ఇంపాసిబుల్ గోల్ని సింపుల్గా దూకుడుతో నాకు తీర్చేశాడు. ఇంకా ఆ తర్వాత నాకు తెలిసి ఎవ్రీథింగ్ ఇస్ బోనస్, సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్. అలాగే ఈ మూవీలో కూడా నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్స్ ఇచ్చారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ యూజువల్గా మాకు ఎలా ఉంటుందంటే యాజ్ అ కమీడియన్స్గా సార్ చెప్పింది చేస్తే చాలు యాక్చువల్గా, ఇంకా వేరే లెవెల్ బ్లాక్ బస్టర్ అది. బట్ అదే టెన్షన్, ఎందుకంటే సార్ చేసినప్పుడు చాలా నవ్వు వస్తుంది, మనం చేసినప్పుడు అంత అంత రీచ్ అవ్వడం లేదని టెన్షన్ ఉంటుంది. సో బేసిక్గా ఒక కమీడియన్కి ఎలా ఉంటుందంటే సినిమాట్లుగా చెప్పింది చెప్తే చాలు బ్లాక్ బస్టర్, బట్ ప్రాబ్లం ఏంటంటే అంత చేయగలమా లేదా అనేది. ఎందుకంటే సార్కు ఒక టైమింగ్ ఉంటుంది, అండ్ యూజువల్లీ హీఈస్ వన్ ఆఫ్ ద రేర్ డైరెక్టర్స్ హూ యాక్చువల్లీ యాక్ట్ అండ్ షో ఎవ్రీథింగ్ కూడా, ఆయన ప్రతి మోడలేషన్తో సహా చేసి చూపిస్తారు. మనకు టెన్షన్ ఎందుకంటే అది రీచ్ అయితే ఇంకా ప్రాపర్లీ 100% బ్లాక్ బస్టరే. సో యాక్టర్కి ఈజీ అయిపోతుంది అన్నమాట, డెఫినెట్గా ఈజీ అవుతుంది, బట్ ఇంకా ఛాలెంజింగ్, ఎందుకంటే అలా చేయాలి. ఒక గొప్ప నటుడు ఉన్నారు, 100% బేసిక్గా టైమింగ్ ఫన్కి కానీ దేనికైనా ఒక టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫన్కి. యాక్షన్ రియాక్షన్ డైలాగ్ ఇమీడియట్ పంచ్ ఉంటేనే ఆ ఫన్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది మీ సినిమాల్లో. ఆ టైమింగ్ నాకు తెలిసి మేమందరం నేర్చుకున్నాం, అప్పటి నుంచి వాడడం మొదలుపెట్టామో అనిపిస్తుంది టైమింగ్ అన్న పదాన్ని, ఐ డోంట్ నో బిఫోర్. సో హౌ, ఎలా అండి అసలు అది ఎలా పాసిబుల్ అవుతుంది ఈ రేంజ్ ఫన్ రైడ్ ఇప్పుడు? అంటే బేసిక్గా అంటే నాలో ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే మెయిన్ ఏంటంటే నాకు ఒక టైమింగ్ నేను రాసుకుంటాను, రాసుకున్నది యాజ్ ఇట్ ఈస్గా రావాలి అని అనుకుంటాను, అప్పుడే అది వర్కౌట్ అవుతుంది అని అనుకుంటాను. అని అనుకున్నప్పుడు నేను యాక్టర్స్కి చేసి చూపిస్తాను, ఎందుకంటే నేను ఏమనుకుంటున్నాను వాళ్ళకి అర్థం కావాలి కదా క్యారెక్టర్ని ఎలా అనుకుంటున్నాను, వాళ్ళు దాన్ని తీసుకోవటం గొప్ప విషయం. అలవాటు అయిపోయింది అంటే అలా అలాగే చేసి చూపించడం అనేది అలవాటు అయిపోయింది. హీరోస్ కానీ యాక్టర్స్ కమీడియన్స్ కానీ అందరూ నన్ను రెస్పెక్ట్ చేసి అది ఫాలో చేయటం నాకు ఒక అదృష్టం. అదే అందుకే మీరు డైరెక్టర్ అయ్యారు, ఎవరు చూస్తున్నా చేస్తే యాక్టర్ అయి ఉండేవాళ్ళు, మళ్ళీ కాంపిటీషన్ వచ్చేది చాలా కష్టం. ఇప్పుడు ఇది జరుగుతుంది, ఇంటర్వ్యూ జరుగుతుంది, ఇది ఎప్పుడైపోతారో బాబు అన్నట్టు ఉంటుంది నాకు, నా ముఖం మీద ఎంత పెద్ద మాట. అది నిజంగా అంటే నాకు మీరని కాదు, జనరల్గా ఆ కెమెరా పెడితేనే అంత ఇదిగా ఉండి కాన్షియస్ అయిపోతాను నేను. ఇప్పుడు కొట్టడం అనేది మామూలుగా కిషోర్ నువ్వు ఇప్పుడు నరేష్ గారిని కొట్టాలి అనే సీన్ ఉంది, సాధారణంగా అయితే దానికి డైలాగ్ ఏంటి, దానికి ముందు రియాక్షన్ ఏంటి అని చెప్తారు.
ఆయన కొట్టడం కూడా చూపిస్తే ఎంత ముద్దు ఉంటుంది. ట్రస్ట్ మీ, ఆయన కొట్టేది కొట్టినట్టు కొడితే అసలు వేరే లెవెల్ వస్తుంది. అలా ఉంటుంది అది. ఒక చిన్న పాపం నరేష్ గారిని శ్రీనివైట్లగా కొడతారు, దాని తర్వాత మళ్ళీ మళ్ళీ తెలుసా అగైన్ నరేష్ గారు అడిగారు సార్ ఆ కొట్టే రియాక్షన్ కూడా మీరు చెప్తే అయిపోతుంది. సో ఆయన సినిమాల్లో అదొక మెడిసిన్లో ఉంటుంది అనమాట ఫన్ అనేది. ఎలా వస్తుందండి నిజంగా ఫైటింగ్లో అంతమందిని కొట్టడం, ఆ కోపం అంత ఎలా వస్తుంది? మీరైనా ఇలా లేపింది సదా గారిని యాక్టింగే కదా. కెమెరా ఆయన కెమెరా పెడితే యాక్టింగ్ రాదు, మీ కెమెరా పెడితే కెమెరా ఆఫ్ అనగా మళ్ళీ టప్పు నార్మల్. సో ఇద్దరు చాలా చాలా కాంట్రాస్ట్ ఉన్నారు. బట్ వెన్ ఈ స్క్రిప్ట్ వచ్చినప్పుడు మీ దగ్గరికి, శ్రీనివైట్ల గారి స్క్రిప్ట్తో వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అంటే డెఫినెట్ ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు లైన్గా చెప్పారు. ఫస్ట్ లైన్ నచ్చింది డెఫినెట్. దాంట్లో గ్రాఫ్ అంతా క్లియర్గా ఉంది, క్లియర్ కట్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మిడ్ క్లైమాక్స్ క్లియర్గా ఉంది. లైన్ బాగుంది కదా సార్, ఇంక వెళ్ళిపోదాం అన్నాం. లేదు ఇప్పుడే నా వర్క్ స్టార్ట్ అయింది, అసలు నీకు ఈజీ ఓకే అంటాం. బట్ దీంట్లో నా స్టైల్ దీంట్లో పెట్టాలి, ఎందుకంటే యాక్షన్ దాంట్లో కరెక్ట్గా బ్లెండ్ చేయడం అనేది చాలా కష్టం. అది కాక లేయర్స్, ఎక్కువ లేయర్స్ ఆయన ఎప్పుడు చేస్తే ఎక్కువ లేయర్స్గా ఉంటాయి. అవన్నీ నేను ప్రాపర్గా ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఎంటర్టైన్ చేస్తూ తీసుకురావాలి. ఇప్పుడు నాకు టైం అసలు మెయిన్ టాస్క్ ఇప్పుడు ఉంది. అక్కడ నుంచి ఒక 6-7 మంత్స్ తీసుకొని ఆయన ఫుల్ బౌండరీ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఎవ్రీ సీన్ అవుతానే ఉన్నాను నేను. యా, కానీ ఆయనలో ఉన్న గ్రేట్నెస్ ఏంటి అంటే అందరూ అబ్జర్వ్ చేసి ఉంటారు డెఫినెట్గా, నా చిన్న బ్రెయిన్ కూడా నేను చేసింది. ఫన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ వచ్చినప్పుడు హీరో కూడా ఆ ఫన్ వేలో కనిపిస్తూ ఉంటాడు. శ్రీను వైట్ల గారు దాంట్లో ఉండేది ఏంటంటే ఫన్ ఉంటూనే హీరోయిజం కూడా కనిపిస్తూ ఉంటుంది, హీరోలో ఉండే పవర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అది చాలా మంచి రైటింగ్ అని చెప్పాలి. ఆ బ్యాలెన్స్ చేయటం కరెక్ట్గా దాన్ని అది మిస్ అవ్వకుండా తీసుకురావడం చాలా కష్టం నిజంగా. అది కానీ చాలా బాగా తీసుకొచ్చారు. రైట్, ఎప్పుడు సార్? 2001లోనా స్టార్ట్? నాకు అది ఇష్టం ఉండదు చెప్పేశారు మన అనవసరం గారు. 99లో రిలీజ్ అయింది ఫస్ట్ ఫిల్మ్, డిసెంబర్ 3rd. ఓకే, అంటే 25 ఇయర్స్. 25 ఇయర్స్, ఓ కంగ్రాచులేషన్స్. 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు మీరు అయితే. థాంక్యూ, థాంక్యూ. యా, నేను ఇంటరప్ట్ చేసా మధ్యలో. సో ఈ ఫిల్ము చాలా బాగా అంటే లేయరింగ్ బాగా కుదిరింది. అంటే ఎంత స్పాన్ ఉన్న సినిమా, అంటే మల్టీలేయర్డ్, అంటే ఇందులో యాక్షన్, ఎమోషన్, కామెడీ అన్నీ ఉంటాయి ఒకే సినిమాలో. ఒక ఫ్రెష్ థీమ్ తీసుకున్నాం ఈ సినిమాకి. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఇప్పుడు జస్ట్ ఇంకా రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి దూకుటప్పుడు నేను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నానో అగైన్ ఈ విషయం అప్పుడే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. అంటే భాష దూకుడు భాష తర్వాత అంత కాన్ఫిడెంట్గా ఈ విషయానికి ఉన్నాను నేను. ఎందుకని అంటే అంత నమ్మకం ఉంది. అంటే ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని చేసాం. సో అంటే స్టార్ట్ టు ఫినిష్ మన నేను ఫంక్షన్లో చెప్పినట్టు ఒక్క సెకండ్ కూడా సినిమా బోర్ కొట్టదు, ప్రెడిక్టబుల్గా ఉండదు, ఎంగేజింగ్గా ఉంటుంది, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఈ ఫెస్టివల్కి ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా ఉంటుంది. మీ వెంకీ సినిమాలో ట్రైన్ సీక్వెన్స్ లాగా, విశ్వం సినిమాలో ట్రైన్ సీక్వెన్స్ లాగా ఫాస్ట్గా మూవ్ అయితే ఉంటుంది. ఎస్, ఎక్కడ ఒక సెకండ్ బోర్ కొట్టదు సినిమా. పర్ఫెక్ట్. మన విశ్వం విషయానికి వస్తే వెంకీ ట్రైన్ ఎపిసోడ్, అంటే విశ్వంలో ట్రైన్ ఎపిసోడ్ కావాలని పెట్టింది కాదు. అంటే వెంకీ ఎంత ఇదో నాకు తెలుసు. సో నేను పెట్టాలనుకుంటే ఎప్పుడు పెట్టుండేవాడు ఏదో సినిమాలో ఫోర్స్డ్గా పెట్టాలనుకుంటే అది లేదు. ఇది అనుకోకుండా ఆర్గానిక్గా ఒక కంపల్షన్ వాళ్ళు ట్రైన్లోనే ట్రావెల్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక ట్రైన్ ఎపిసోడ్ అని అనుకున్నప్పుడు నాకు అప్పుడు నేను ఆలోచించాను ట్రైన్ ఎపిసోడ్ అంటే మన వింకీ ఉంది కదా దాంతో కంపేర్ చేస్తారనే భయం నాకు ఎక్కువ ఉంది. అలాగే నాకు యాక్టర్ చెప్పినప్పుడు కూడా సార్ మామూలుగా అయితే నేను అడిగాను మామూలుగా ఫోన్లో సార్ ఏంటి సార్ నాకు యాక్టర్ ఊరికి ఎక్సైట్మెంట్ అడుగుతున్నాండి సింపుల్ ఒక లైన్ చెప్పండి అలాంటిది ఇలాంటి వర్డ్ ఏదో వాడాడు చెప్పచ్చు సార్? చెప్పచ్చు సార్. చెప్పండి. కుటుంబాన్ని కోల్పోయిన రిలయింగ్ మూవీ టైప్ క్యారెక్టర్. కొన్ని సీన్లు ఇప్పుడు మీరు సినిమా చూస్తుంటే తన కొన్ని రియాక్షన్స్ ఆ క్లోజ్ వేసారు ఉన్నాయి రియాక్షన్స్ స్టిల్ నేను నవ్వుతానే ఉంటా సీన్లో. గోపి ట్రైన్ ఎపిసోడ్ అంతా నమ్మేస్తాను, ఎన్నోసార్లు మళ్ళీ రీటేక్స్ చేయాల్సి వస్తుండేది. వీటి కండిషన్ కాబట్టి ఏం చేస్తారు చెప్పండి, కంట్రోల్ చేసుకోవడం కష్టం అవుతుంది కదా హీరో కూడా. వీటి గణేష్ గారు ఆయన కొంచెం మధ్యలో తెలియలేరు ఏంటి నేను చేస్తాను సరిగ్గా చేస్తాను చేస్తున్నాను అసలు నిజంగా. ఆయన కూడా ఒక డిఫరెంట్ టైమింగ్ ఉంటుంది కదా, సార్ నేను డైలాగ్ ప్రాంప్టింగ్ వచ్చింది అంటే నేను జస్ట్ చూస్తుంటాను ఆయన ప్రాంప్టింగ్ అయితే సారే ఇచ్చారనమాట. ఎందుకు అయితే ఆరు ఇచ్చారు సేమ్ వీడియో గణేష్ లాగా మాట్లాడారు నాకు నిజంగా.
ఎందుకంటే వేరే వాళ్ళకి రావట్లేదు ఆ మాడ్యులేషన్, ఎందుకంటే ఆ లెంత్ తెలుస్తుంది కదా బేసిక్గా గణేష్ గారు ఎవరి మాడ్యులేషన్కి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని రాసుకున్నారు. సిల్వర్ మేము అది ఒకసారి వీటి గణేష్ గారు మాడ్యులేషన్ విందాం అనుకుంటున్నాం సినిమా గారు. లేదు కెమెరా లేవు, కెమెరామ్యాన్లు అటు తిరగండి మీరు కావాలండి. ద ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్, మీరు ఫ్రైడ్ రైస్, నూడిల్స్, ఏదైనా పర్లేదు మాకు. మంచూరియా ఇంత వేసుకోండి. అతను సెటప్ బాగుంటుంది కిషోర్. ఏంటంటే అరేంజ్ చేసుకుంటాడు ఒక ప్రాంప్టింగ్ చెప్పి అతను తెలివితే. ఒక్కసారి విన్నాం అనుకుంటున్నాం మా ఇంటర్వ్యూ కూడా మీరు ఆ మాత్రం కొంచెం కాదండి నా వల్ల కాదు ఎందుకు వచ్చింది అది. మీరు ఫన్ తో పాటు యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్న ఫిలిమ్స్ చాలా చేయడం జరిగింది ఇంతకుముందు. అట్ ద సేమ్ టైం వాటి పేర్లు కూడా లాస్ట్లో ఎంతోనే ఎండ్ అవుతూ ఉంటాయండి. లక్ష్యం, సౌఖ్యం, అంటే ఏంటంటే విశ్వంలో చాలా సీక్రెట్స్ ఉంటాయి, అలాగే విశ్వం క్యారెక్టర్ లో చాలా ఉంటాయి. సో ఒక రిలెవెన్స్ అలా ఫీల్ అయ్యి నేను విశ్వం అనే టైటిల్ బాగుంటుంది ఈ సినిమాకి అని అనుకుని నేను తనకు చెప్తే తను కూడా బాగుంది అని అనుకోకుండా తనకి ఆ లాస్ట్ని ఆ విశ్వం అలాగా లౌక్యం, వర్షం, జయం అన్నీ తనకి ఫ్రమ్ ది బిగినింగ్. అదే అంటున్నా అన్ని ఆల్మోస్ట్ చాలా బ్లాక్ హిట్స్ అన్ని అలానే శౌర్యం, యా రణం, రణం, యజ్ఞం, యా చాలా ఉన్నాయి. నేను ఒక ఇంటర్వ్యూ చెప్పాను ఇందాక నాకు ఇందాక ప్రభు ఆయన ఒక గొప్ప విషయం చెప్పాడు, నేను చాలా ఇదిగా ఫీల్ అయిన గోపి. అదేంటంటే అక్టోబర్ 11th ప్రతిఘటన రిలీజ్ డేట్ అంట. అంటే ప్రతిఘటన అంటే మీకు తెలుసుండకపోవచ్చు, అంటే వాళ్ళ డాడీ చేశారు అదొక ప్రభంజనం అంటారు సరే అలా అలాంటి హిట్ అది. అది ఎంత పెద్ద ఇదంటే ఒక సెన్సేషన్ అసలు ప్రతిఘటన. అది అక్టోబర్ 11th రిలీజ్ అంట. నేను ఒక విధంగా సంతోషం అమ్మో. అండ్ యా నేను ఇందాక అడుగుతున్నాను లక్ అదొకటి, అట్ ద సేమ్ టైం ఇలాంటి ఫిలిమ్స్ మీరు ఇంతకుముందు అంటే ఈ ఫన్ అండ్ యాక్షన్ ఉన్న సినిమాలు మీరు చేస్తున్నారు, బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని చేసింది. ఇప్పుడు లౌక్యం అనే దాంట్లో యాక్షన్ అంత ఉండదు, ఫన్ ఉంటుంది ఎక్కువ, ఫ్యామిలీ అండ్ ఫన్ ఉంటుంది, ఫ్యామిలీ ఫన్ ఆ ఇంట్లో ప్లే అట్లా ఉంటుంది. కానీ ఇది అట్లా కాదు, ఇది ఎంత ఫన్ ఉందో అండర్ కరెంట్గా అంత యాక్షన్ వెళ్తూ ఉంటుంది అనమాట సినిమాలో. ప్లస్ ఒక తెలియ ఫుల్ పెయిన్ ఉంటుంది, వెరీ చాలా బలమైన క్యారెక్టర్స్ ఉంటాయి కొన్ని. అట్ ద సేమ్ టైం ఒక టైంకి కామెడీ తీసుకెళ్ళి పీక్స్ అట్ వెళ్తుంది, కామెడీ వెళ్తున్న టైం దాని తర్వాత అప్పుడు యాక్షన్ స్టార్ట్ అవుతుంది సినిమాలో. అట్ట లేసిద్ది సినిమా అక్కడ రైట్, అంటే యాక్షన్ కూడా అంత అంటే ఒక హీరోయిజం కానీ ఒక సిల్ హోల్ ప్యాక్డ్. ఇందాక ఆయన అన్నట్టు ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమేమి కావాలి ఒక సినిమాకి అన్నీ పర్ఫెక్ట్గా అన్నీ ఉన్నాయి. అంటే ఆయన చేసిన సినిమాలన్నీ కూడా ప్రతి దాంట్లో కూడా యాక్షన్తో పాటు కామెడీ ఉంటుంది. చెప్పినట్టు అయితే ఆ జోనరా ఫిలిం లేకపోతే ఇది చూస్తూ ఉంటాం మనం. బ్యాలెన్స్ చేసి తీసుకెళ్ళడం అనేది చాలా కష్టం, అది చాలా ఈజీగా చేశారు ఆయన. మీరు ఒకరే ఉంటే ఓకే, మీతో పాటు ఒక నలుగురు మంచి కామెడీ జనరేట్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, అది ఎలా ఉంటుంది? అది కాంపిటేటివ్గా ఉంటుందా లేకపోతే కొంచెం ఈయన ఎక్కువ చేస్తున్నారు అన్న కొంచెం జలస? కాంపిటేటివ్ అనేది అయితే ఇక్కడ నాకు ఫ్రాంక్లీ చెప్పంటే నెవర్ హ్యాపెండ్ అండి, బికాస్ ఎవ్రీమన్ వి ఆల్ లవ్ ఈచ్ అదర్ అండ్ ఇట్స్ ఫన్ అండ్ వి ఆల్ ఒకసారి డిస్కస్ చేసుకుంటాం ముందే అంతే. ఈ ఈ టైంకి ఫిజికల్గా మీరు ఏమైనా యాక్టివిటీ చేస్తున్నారా, సో దానికి నన్ను రియాక్ట్ అమ్మంటారు లేదని చిన్న అలాంటి ఏమైనా ఉంటే డిస్కస్ చేసుకుంటాం. కానీ యూజువల్గా ఎవ్రీవన్ మీకు తెలుసు కదా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కమీడియన్స్, టాలెంటెడ్ కమీడియన్స్ అసలు ఇండియాలో ఎక్కడ లేదు. ఎగ్జాక్ట్లీ. అండ్ శ్రీనివాట్ల గారి సినిమాలో కూడా చాలా మంది కనిపిస్తుంది, భరత్ని మళ్ళీ చూస్తే చాలా బాగా అనిపించింది. చిట్టినాయుడు, సో చిట్టినాయుడు ఇప్పుడు చిట్టినాయుడుగా లేడండి, చాలా పెద్ద నాయుడు అయిపోయాడు ఆయన. ఇష్టమైన కమెడియన్ ఆయన పృథ్వీ గారిని మీరు గమనిస్తే శ్రీనివల్ల గారి దాంట్లో హీ హాజ్ ఇట్ సపరేట్ టైమింగ్. మళ్ళీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, నెట్ఫ్లిక్స్ కి సంబంధించిన చార్జర్ ఉందా పాస్వర్డ్ సునీల్ అక్కడ ఇందులో అతను వేరే క్యారెక్టర్స్ చేస్తున్నాడు కదా, నెగిటివ్ అన్ని చేస్తున్నాడు కదా, అయితే ఇందులో నవ్విస్తాడు దాంతోపాటు. అంటే కొంచెం నేను ఆ స్టైల్ తీసుకున్నాను, నేను కొంచెం సునీల్తో తనకు లేదు కాంబినేషన్. తర్వాత శ్రీకాంత్ అయ్యంగారు ఒక ఆయన ఆయన చేశారు, రావు రామకృష్ణ చేశాడు, ఇలా చాలామంది.
ఎందుకంటే మీ సినిమాల్లో ఎన్ని పాత్రలు అవసరం అవుతుంది? నేను ఎప్పుడు బిలీవ్ చేస్తానండి, ఒక సినిమాలో ఎన్ని క్యారెక్టర్స్ క్లిక్ అయితే ఆ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని ఎక్కడో చదివాను నేను చిన్నప్పుడు. ఓకే, అది బలంగా పడిపోయింది నా మైండ్. అది చెప్పింది కూడా సామాన్యమైన వ్యక్తి కాదు, రజనీకాంత్ గారు చెప్పారు. ఓకే, అంత పెద్ద స్టార్, సూపర్ స్టార్ ఆయన ఏమన్నారంటే, ఒక సినిమాని ఎన్ని ఎక్కువ క్యారెక్టర్స్ వర్కౌట్ అయితే ఆ సినిమా అంత పెద్ద హిట్. మీరు సృష్టించే పాత్రలో ఇంపాక్ట్ మా మీద పడుతూ ఉంటుంది అన్నమాట, దాన్నే మేము రోజువారి జీవితంలో వాడుతూ ఉంటాం వాళ్ళనే. సో అంతగానం అంటే వెంకీ వచ్చి ఇన్నేళ్ళు అయింది, ఆయన కూడా దాంట్లో కామెడీ గుర్తుంటుంది. సో ప్రతి సినిమా నమో వెంకటేశ, ప్రతి సినిమాలో కామెడీ అది గుర్తుంటూ ఉంటుంది. మ్యామ్ అన్నట్టు నిజమే సార్, ఈ టర్మినాలజీ ఉంటుంది చూడండి సార్, టైమింగ్ ఒకటి, ల్యాగ్, ఇవన్నీ యాక్చువల్లీ మీ వల్లనే తెలిసినాయి సార్, మీ మూవీస్ వల్లనే. లేకపోతే ముందంటే మనకు ఓన్లీ కామెడీ, కామెడీ బాగుందిరా, కామెడీ బాగాలేదురా అంతే. కామెడీ బాగుంది కానీ టైమింగ్ ఎరగొట్టు సార్, ఉంది కానీ ల్యాగ్ ఉంది, ఇలాంటివన్నీ వర్డ్స్ మాత్రం మీ వల్లే సార్. నేను నిజంగా నేను విన్నదైతే అదే, శ్రీనివాట్ల గారి టైమింగ్ చాలా బాగుంటుంది. బట్ పాత్రలు కూడా మీరు సృష్టించేవి, అవి జీవిస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా రోజువారీ జీవితాల్లో, ఇందాక చెప్పినట్టు. అండ్ గోపి గారు, ప్రతి సినిమా ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది డెఫినెట్గా. సో విశ్వం అనగానే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మీకు? బేసిక్లీ శ్రీని గారితో ట్రావెల్ అవడం వెరీ గుడ్ నైస్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నేను ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు అని ఒకటి అనిపించింది మధ్యలో, ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేయకుండా మిస్ చేశాను అని ట్రై చేశాను, కుదరలేదు, బట్ ఇప్పుడు కుదిరింది. ఇంతకుముందు ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా స్క్రిప్ట్? ఇంతకు లాంగ్ బ్యాక్ అప్రోచ్, 2009-10 ఆ టైంలో చేయాల్సింది, మిస్ అయింది. ఓకే, ఎందుకు ఇంత మిస్ అయ్యాను అని చెప్పి ఫీల్ అయ్యాను. బట్ దొరికింది కాబట్టి ఎంజాయ్ చేసి, అట్ ది సేమ్ దీంట్లో ఇంతమంది క్యారెక్టర్స్తో చేయటం అనేది, ఎవ్రీ క్యారెక్టర్ అంటే ఏదో వర్క్ అంటే, కొన్ని కొన్ని సినిమాలు ఎలా ఉంటుంటే కామెడీ ట్రాక్ పర్ఫెక్ట్గా, అదే ఆ ప్లేస్మెంట్ ఒక కామెడీ ట్రాక్ సెట్ చేస్తారు, అది వచ్చింది ఎన్ టైం చేసి వెళ్ళిపోతాం. కానీ ఈ సినిమాలు అలా కాదు, ఎవ్రీ క్యారెక్టరు ఆ స్టోరీకి లింక్ అయి ఉంటుంది, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ది స్టోరీ, ఏదో అవేగా వచ్చి వెళ్ళదు అనమాట, ఆ లింక్ బ్లెండ్ అయి వెళ్తూ ఉంటుంది. దట్ ఈస్ వెరీ నైస్ థింగ్. ది స్టోరీ టెల్లింగ్ కూడా చాలా బాగుంటుంది. అయింది స్నోఫాల్, నేను జస్ట్ ఆ సీక్వెన్స్ ఊహించుకున్నాను ఇలా తీస్తే బాగుంటుంది అంటే, ఒక రియల్ ఇన్సిడెంట్ ఈ సినిమాలో ఒకటి వాడాను నేను. ఆ రియల్ ఇన్సిడెంట్ నా ఇమాజినేషన్లో అలా స్నోఫాల్లో తీస్తే అది అద్భుతంగా ఉంటుంది అని అనుకున్నాను నేను. అది అది పాసిబుల్ కాదు, జనరల్గా స్నోఫాల్లో రాదు అన్నిసార్లు రావట్లేదు అని చెప్తున్నారు వాళ్ళు కూడా. బట్ ఎక్కడో నాకు ఏదో ఒక హోప్ వస్తుందేమో అని అలా మేము వెళ్ళి వితౌట్ స్నోఫాల్ చేయాల్సిన వర్క్ అయిపోయింది. ఇంకా మాకు స్నోఫాల్ ఉంటే బాగుంటుందని ఎప్పుడైతే అనుకున్నామో ఆ రోజు నుంచి మొత్తం షెడ్యూల్ ఫినిష్ అయ్యే వరకు స్నో ఆగల, అంత స్నోఫాల్ వాళ్ళకి 7 ఇయర్స్ తర్వాత పడిందండి వాళ్ళకి మనాలిలో. గట్టిగా కోరుకున్నాను, అది చాలా అంటే ఏది ఇందులో బిఎఫెక్స్ ఏది ఉండదు, అన్ని అన్ని రియలే అన్నీ కూడా, చాలా ఎగ్జైటింగ్ అనిపించింది ఆ షెడ్యూల్. యా, గుహన్ గారి సినిమాటోగ్రఫీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, ఆయన లైక్ పిక్చర్లా ఉంటుంది వెనకాల, ఆయన ఫ్రేమ్స్ కూడా మాట్లాడుతూ ఉంటాయి, పాత్రలే కాదు ఆ రేంజ్లో ఆయన ఫ్రేమ్స్ ఫిక్స్ చేయడం జరుగుతుంటుంది. డైరెక్టర్ గారు గుహన్ గారు ఆల్మోస్ట్ దూకు నుంచి వాళ్ళిద్దరు కాంబినేషన్ దూకు నుంచి ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరామెన్, డైరెక్షన్ కూడా చేస్తున్నారు. బట్ కెమెరా వైస్ ఆయన ప్రతి ఫ్రేమ్ని లడ్డులాగా చూపిస్తారు. అసలు ఇద్దరం ఎక్కువ సినిమాల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం, షూటింగ్ లేకపోయినా ఇద్దరం కలుస్తూ ఉంటాం ఎక్కువ సినిమా, ఇంకా అంటే ఎలా చేయాలి, కొన్ని ఛాలెంజెస్, ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఇది మా ఇద్దరి మధ్య డిస్కషన్ అదే ఉంటాం. రైట్, మనం అనుకున్న అవుట్పుట్ని ఎలా తీసుకురావాలి. సో లైన్ నుంచి మీరు ట్రావెల్, అంటే ఒక చిన్న లైన్గా చెప్పారు మీకు స్టోరీ, బట్ అప్పటి నుంచి మీరు ట్రావెల్ అవుతూ ఉన్నారు, ఏదైనా కాస్త పెద్దగా రాగానే మీకు వచ్చి చెప్పడం అలా ఉండిందా, లేకపోతే మళ్ళీ కంప్లీట్ చేసిన తర్వాత డైలాగ్ ఆప్షన్తో మీ దగ్గరకు వచ్చారా? లేదు, కంప్లీట్ చేసుకున్న తర్వాత చెప్పారు. అంటే నేను నాకు లైన్ బాగా నచ్చింది సార్ మీ ఇష్టం అని మళ్ళీ చెప్పాను, దాని తర్వాత మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ. సురేష్ గోపి గారు, మీరు చేస్తున్నప్పుడు మీతో పాటు ఇంకా చాలామంది దీంట్లో కమెడియన్స్ ఉన్నారు కాబట్టి, సో మీరు కాకుండా, అఫ్కోర్స్ మీరు మీకు నచ్చచ్చు, మీరు మాకు నచ్చచ్చు, కాకపోతే మీకు నచ్చిన వాళ్ళు ఎవరు మీరు కాకుండా? ఇప్పుడు కరెంట్ కమెడియన్స్, కరెంట్ కమెడియన్స్ అండ్ అలాగే ఈ సినిమాలో కమెడియన్స్, మీరు రెండు, నేను ఒక క్వశ్చన్ అడిగాను మీరు రెండు ఆన్సర్లు ఇస్తే నేను ఇంకో క్వశ్చన్ వేసుకుంటాను. పృథ్వీ గారు బాగా ఇష్టం అండి, అండ్ టైమింగ్ యాక్చువల్లీ ఎస్పెషల్లీ నేను హిందీలో మాట్లాడతా నాకు బాగా ఇష్టం. హిందీలో మాట్లాడితేనా? ఎందుకు ఆయనకి హిందీ సరిగ్గా రాదు? అంటే ఏదో ఒక డిఫరెంట్ మాడ్యులేషన్ ఉంటుంది. నేను అప్పుడు కొన్ని కొన్ని సినిమాలో కాంబినేషన్ ఇచ్చినప్పుడు సార్ సార్ నా కోసం లాస్ట్లో ఈ డైలాగ్ హిందీలో చెప్పాను సార్ అంటారు. ఓకే, దానే దానే పెళ్ళి అయ్యను అంటుంటాడు అతను అలాంటి ఆయన. రైట్, సో అందమైన అమ్మాయి గురించి మాట్లాడకపోతే నెక్స్ట్ ఇంటర్వ్యూలో అడిగినా అడుగుతారు, నా టాపికే రాలేదు నీ ఇంటర్వ్యూలో అని మాటలతోనే చంపేసింది అమ్మా. షీఈ్ లైక్ ఎనర్జీ, రెడ్ బుల్ తాగుస్తుంది ఆ అమ్మాయి అనిపిస్తుంది నాకు ఎక్కడ చూసినా కూడా. మా అదృష్టం ఏంటంటే ఆమె యూజువల్గా ఎలా ఉంటుందంటే వేరే దగ్గర వాళ్ళ హీరోయిన్ చాలా సైలెంట్గా ఉంటారు, యాక్షన్ తర్వాత మాట్లాడతారు, ఇక్కడ కంప్లీట్లీ అపోజిట్, నాన్ స్టాప్ మాట్లాడుతుంది, రెడీ అన్నప్పుడు సైలెంట్ అయిపోతుంది. ఇంకా వీరిద్దరు కూర్చుంటే ఓన్లీ 1 వే ఉంటుంది, జస్ట్ ఆమె మాడుతున్నది అంతే.
మీరు గుడ్ లిజనర్ అన్నమాట. ఓకే, మీరు చెప్పండి, ఇక్కడ కూడా వన్ వేనే ఉంటుందా? అవేది ఏముంటుంది, కావ్య తెలుసు కదా, మామూలు మాట్లాడుతుంది. బట్ నాకేమనిపిస్తుంది అంటే మంచిది అనిపిస్తుంది. మంచిది అనిపించడం మంచిదే అమ్మా, మంచి చూసారా, మంచిది అనిపిస్తుంది. అది చాలా బాగా డ్యాన్స్ చేశారు గోపి కానీ కావ్య కానీ ఇద్దరు చాలా బాగా చేశారు. చాలా బాగుంటుంది ఆ సాంగ్. బీమ్స్ కంపోజ్ చేశాడు అంటే బికాజ్ చేతన్ బ్యాక్గ్రౌండ్ స్కూల్లో స్టక్ అయిపోయాడు. బీమ్సే పాడారు కూడా? బీమ్సే పాడాడు. తను స్టక్ అయ్యాడు చేతన్ పాపం. అంటే బ్యాక్గ్రౌండ్ స్కూల్ చాలా కష్టం ఈ సినిమాకి, అందులో ఉండిపోవడం వల్ల బీమ్స్ ఆ సాంగ్ చేశాడు. చాలా బాగా చేశాడు, బీమ్స్ థ్యాంక్స్ చెప్పాలి. ఆ సాంగ్ వస్తుంది. ఇంకొక సాంగ్ ఉంది, అది కూడా చాలా ఎక్స్ట్రా. స్టేజ్ మీద చెప్పారు రుద్రమైన ఒక సాంగ్ ఉంటుంది, అది మనాలిలో తీసాం. అది చాలా మంచి సాంగ్. ఇంకా టైం లేదు, ఇంకా థియేటర్లోనే చూడడం. సాంగ్ థియేటర్లోనే చూడాలి. ఓకే, సో వారిద్దరిని అడిగాను, గోపి గారి సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా? నాకు బాగా నచ్చిన సినిమా గోపి సినిమాలో చెప్పాలంటే రణం చాలా ఇష్టం నాకు, రణం బాగా చేసాడు. అట్లాగే ఇంకోటి లక్ష్యం ఒకటి చాలా ఇష్టం నాకు. ఓకే, లక్ష్యం ఒకటి చాలా ఇష్టం, రణం ఒకటి, అగైన్ లౌక్యం. తను విలన్గా చేసిన ఉంటాయి కదా బిగినింగ్ లో, చాలా ఫెంటాస్టిక్. అది జైన్ వర్షం కానీ ఎన్ని ఇష్టం అసలు. అంటే ఇప్పుడు ఈ ఫన్ జనరేట్ చేసే మిమ్మల్ని చూసి, ఆ జయంలో మిమ్మల్ని చూస్తే సేమ్ పర్సన్స్ ఏనా అన్న ఫీలింగ్ కలుగుతుంది. నేనే ఇది నేనేనా అనిపించింది. అవును, రియల్గా అసలు భయపెట్టి ఈవెంట్తో మీరు నడుస్తుంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో వస్తుంటే నాకు స్టిల్ రిమెంబర్ లైక్, అంటే ఇన్ని ఇయర్స్ అయిపోయినా ఆ పాత్ర గురించి టక్కని సదాని ఇలా ఆ సీన్ నాకు తెలిసి ఇంకెన్ని జనరేషన్స్ అయినా ఫాదర్ని హగ్ చేసి చంపేస్తావు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, విశ్వం లైక్ చాలామంది కష్టపడ్డారు అండ్ ఆ కష్టానికి ఫలితం 11th అక్టోబర్కి లభించబోతుంది. చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే మిమ్మల్ని అందరినీ నేను చాలా చాలా సార్లు కలిశాను కాబట్టి. అండ్ శ్రీనివాట్ల గారు వెయిటింగ్ అన్నమాట, జనరలీ ఏదో అంటూ ఉంటాం కదా, ఒక్కసారి కొంచెం ఆగి మళ్ళీ మీరు వచ్చారు కాబట్టి ఇది ఎలా ఉండాలంటే మళ్ళీ ఎక్కడ ఆగకూడదు. మీ ట్రైన్ ఏదైతే కనిపిస్తుందో, ఎంత ఫన్తో ఎంత ఆనందంతో ఆ ట్రైన్ ముందుకెళ్తుందో, అండ్ మీ ఈ జర్నీ అండ్ ఈ సినిమా జర్నీ ఇలానే ముందుకెళ్ళాలని మేము కూడా ఆ ట్రైన్ ప్రతిసారి ఎక్కాలి. సో మేము మళ్ళీ మళ్ళీ ఇలానే ఎంటర్టైన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ విశ్వం బిగ్గెస్ట్ హిట్గా నిలవాలని కోరుకున్నాను. ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వాలనుకుంటున్నాం అండి. నెక్స్ట్ టైం ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చొని మళ్ళీ సక్సెస్ తర్వాత మాట్లాడుకుందాం. యా, మీరు డేట్ ఇస్తే, వేరే వాళ్ళకి ఇవ్వకపోతే మాకు అంతే. గుడ్ టు బి బిజీ అండి, యాక్చువల్లీ మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం మిమ్మల్ని స్క్రీన్ మీద చూసినప్పుడు. వెన్నెల కిషోర్ ఎంత బిజీయో నాకు తెలుసు. అదే కదా వెన్నెల కిషోర్ గారు, వెన్నెల అయ్యే అంత తన్ని ఫస్ట్ అప్పుడు దూకుటప్పుడు శాస్త్రి అని పిలిచేవాడు నేను. క్యారెక్టర్ పేరు శాస్త్రి, శాస్త్రి శాస్త్రి నా ఫోన్లో కూడా శాస్త్రి అనే ఉంటుంది, వెన్నెల శాస్త్రి. పర్ఫెక్ట్. సో మీరు ఇలానే బిజీగా ఉండాలి, మమ్మల్ని ఇలా నవ్వించాలి, అండ్ మీరు కూడా ఇలానే బ్లాక్ బస్టర్స్ అందిస్తూ ఉండాలన్నమాట. డెఫినెట్గా ఎప్పుడు ఇంత హ్యాండ్సమ్గా ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు, థ్యాంక్ యూ సీను గారు, థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ దసరా సందర్భంగా మా సినిమా విశ్వం 11th అక్టోబర్ రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్కి వెళ్ళి బాగా చూసి బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ దసరా అండ్ అందరికీ. 11th అక్టోబర్ మా సినిమా విశ్వం రిలీజ్ అవుతుంది, అండ్ ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ గివ్ అస్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు వారందరికీ దసరా శుభాకాంక్షలు అండి. రేపు 11th అక్టోబర్ విశ్వం సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ ఫ్యామిలీస్తో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకో థ్యాంక్స్ ఎప్పుడు చెప్తామంటే 11th అక్టోబర్కి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చేస్తే, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఉన్నాయన్నమాట. పండక్కి పర్ఫెక్ట్ సినిమా ఏంటి అంటే అది విశ్వం. సేవ్ ద డేట్ 11th అక్టోబర్, అండ్ థియేటర్లో చూడండి అండ్ బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వండి. దిస్ ఈస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.